इंट्रेस्टिंग टॉपिक पुट्टिन वारं बट्टी व्यक्तित्वं पुट्टिन वारं बट्टी अंटे संडे पुट्टिनट्टयिते लक्षणालु ए रकंगा उंटायि व्यक्तित्वं ए रकंगा उंटुंदि अदे मंडे पुट्टिनट्टयिते व्यक्तित्वं एला उंटुंदि इला आसक्तिकरमैन अंशालु वारंलो ए रोजु मीरु जन्मिस्ते एलांटि लक्षणालु उंटायो तेलुसुकुंदां ముఖ్యంగా మీరు సండే రోజు పుట్టినట్టయితే ఎవరైనా కూడా సండే రోజు పుట్టిన వాళ్ళు చాలా తెలివితేటలు ఎక్కువగా ఉంటాయట మరి సండే రోజు ఉదయం పూట జన్మిస్తే ఇంకా తెలివితేటలు ఎక్కువగా ఉంటాయట చురుకుదనం చాలా ఎక్కువగా ఉంటుంది అనేక కళల్లో చక్కటి ప్రవేశం ఉంటుంది ఒకసారి దేన్నైనా కూడా చదివితే త్వరగా దాన్ని గ్రహించే శక్తి వెళ్ళకు ఉంటుంది అయితే జీవితంలో ఎప్పుడూ కూడా గెలుపునే ఎక్కువగా కొనుక్కుంటారట ఓటమిని అసలు అంగీకరించరట మరి ఆదివారం పుట్టిన వాళ్ళు చాలా వరకు స్టబన్ గా ఉంటారు అలాగే క్లవర్ గా ఉంటారు చాలా వరకు జీవితంలో అనుకున్నది సాధించే వరకు విశ్రాంతి లేకుండా శ్రమిస్తూ ఉంటారు మరి ఈ లక్షణాలు ఆదివారం పుట్టిన వాళ్ళలో మనకి ఎక్కువగా కనిపిస్తాయి మరి మీరు సోమవారం రోజు జన్మించినట్టయితే చాలా వరకు సోమవారం రోజు ఉదయం పూట జన్మించిన వాళ్ళందరూ కూడా చాలా వరకు ముభావంగా ఉండే అవకాశం ఉందట మరి జీవితంలో ఏ పని ప్రారంభించాలన్నా ముఖ్యంగా మీకు టెన్షన్ చుట్టుముడుతుందట మరి ఏ పని స్టార్ట్ చేయడానికైనా ఏదైనా కూడా జీవితంలో అనేక బాధలు అంటే టెన్షన్స్ ముఖ్యంగా టెన్షన్ ఎక్కువగా ఫేస్ చేసే అవకాశం ఉందట చెమట కూడా ఎక్కువగా పట్టే అవకాశం ఉంటుంది మరి సోమవారం పుట్టిన వాళ్ళకి అలాగే సోమవారం రోజు రాత్రిపూట జన్మించిన వాళ్ళకి కొంతవరకు పాజిటివ్ మైండ్ ఉండే అవకాశం ఉంటుందట మరి అలాగే సోమవారం రోజు మూన్ రైజింగ్ డేస్ లో జన్మిస్తే అంటే పౌర్ణమికి వెళ్ళే రోజుల్లో జన్మిస్తే మరి ఇంకా శుభ ఫలితాలు కలుగుతాయని చెప్పి శాస్త్రవచనం మరి మీరు మంగళవారం పుట్టిన వారైతే మంగళవారం ఎవరైతే పుడతారో వాళ్ళు చాలా వరకు జీవితంలో చిన్న చిన్న వివాదాలకి గురి కావాల్సి వస్తుంది అపార్థాలకి గురి కావాల్సి వస్తుందట మరి అలాగే వైవాహిక జీవితంలో అనేక ఇబ్బందులను కూడా ఫేస్ చేయాల్సి వస్తుందట మంగళవారం జన్మించిన వాళ్ళు మరి మంగళవారం జన్మించిన వాళ్ళకి మరొక శుభవార్త ఉందండోయ్ మంగళవారం జన్మించిన వాళ్ళు ధైర్య సాహసాలతో ముందుకు వెళ్తారట మరి ఏ పనినైనా కూడా చాలా ఓర్పుతో మరి నేర్పుతో ఆ పనిని సాధించే వరకు విశ్రాంతి లేకుండా శ్రమిస్తారట మరి ఇంత మంచి వ్యక్తిత్వం కలిగిన మంగళవారం పుట్టిన వాళ్ళు కొంత వైవాహిక జీవితంలో చిన్న చిన్న కలతలు వచ్చినా కూడా మరి తగిన పరిష్కార మార్గాల ద్వారా వాటిని పరిష్కరించుకోవచ్చట మరి బుధవారం పుట్టిన వాళ్ళు చాలా వరకు ఉదయం పూట జన్మించిన వాళ్ళు చాలా చురుగ్గా ఉంటారట మరి వ్యాపారం పట్ల చాలా ఆసక్తిని కనబరుస్తారట మరి ఏ విషయానైనా కూడా తొందరగా అంటే ఏదైనా మీ జీవితంలో కీడు జరిగినా అపశకునం జరిగినా ఆ విషయాన్ని తొందరగా మర్చిపోతారట మరి ఎక్కువ కాలము దాన్ని మైండ్లో ఉంచుకొని బాధపడే వ్యక్తిత్వం ఉండదు తొందరగా దాని నుంచి బయటపడే లక్షణాలు వ్యాపారం చేయాలన్న కుతూహలము అలాగే ఇతరులకు సాయపడాలన్న కుతూహలము మంచి పేరు తెచ్చుకోవాలన్న కుతూహలము మరి బుధవారం పుట్టిన వాళ్ళలో ఎక్కువగా ఉంటాయట మరి గురువారం పుట్టిన వాళ్ళ లక్షణాలు మనం తెలుసుకుందాం మరి గురువారం ఎవరైతే జన్మిస్తారో సహజంగానే వాళ్ళలో నాలెడ్జ్ చాలా ఎక్కువగా ఉంటుందట మరి గురువారం జన్మించిన వాళ్ళు డిగ్నిటీ లెవెల్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి మరి సాధారణంగా కొన్ని ఎక్కువ శాతం గురువారం జన్మించిన వాళ్ళలో టీచర్స్ కానీ ఇన్స్ట్రక్టర్స్ కానీ అలా నాలెడ్జ్కి సంబంధించిన పర్సన్స్ మనకి ఎక్కువగా కనిపిస్తారట మరి గురువారంలో జన్మించిన రోజు ధనపరమైన సక్సెస్ వీళ్ళకి ఎక్కువగా ఉంటుందట మరి బుధవారం జన్మిస్తే వ్యాపార పరంగా సక్సెస్ ఎలా ఉంటుందో గురువారం జన్మిస్తే మరి ధనానికి లోటు ఉండదట మరి చక్కటి తెలివితేటలు వాగ్ధాటి ఇవన్నీ కూడా వాళ్ళకు ఉండే అవకాశం ఉంటుంది మరి శుక్రవారం ఎవరైతే జన్మిస్తారో వాళ్ళు చాలా అందంగా ఆకర్షణీయంగా కనిపిస్తారట మరి స్త్రీ పురుషులు ఎవరైనా కూడా శుక్రవారం రాత్రి జన్మించిన వాళ్ళు ఇంకా అందంగా ఉండడానికి అవకాశం ఉందట మరి పగటిపూట జన్మించిన వాళ్ళకు కూడా మంచి శుభ సూచకమే మరి శుక్రవారం జన్మించిన వాళ్ళు చక్కగా ఎంటర్టైన్మెంట్స్కి అంటే వినోదాలకి అత్యధికంగా ప్రాధాన్యత ఇస్తారట అలాగే బిందు వినోదాల్లో ఎక్కువ పాల్గొంటారు బంధుప్రీతి చాలా ఎక్కువగా ఉంటుంది
ఫ్యామిలీ మైండెడ్ పర్సన్స్ గా ఎక్కువగా ఉంటారు. అలాగే స్నేహితులకు మిత్రులకు ఆప్తులకు చాలా దగ్గర వ్యక్తులుగా వ్యవహరిస్తారట. మరి శుక్రవారం పుట్టిన వాళ్ళు కొంచెం ధనం కూడా అధికంగా ఖర్చు చేస్తారట. మరి శుక్రవారం పుట్టిన వాళ్ళు ఎక్కువ మంది చేత ఆకర్షించబడతారట. మరి శనివారం పుట్టిన వాళ్ళ లక్షణాలు తెలుసుకుందాం. శనివారం ఎవరైతే జన్మిస్తారో వాళ్ళు చాలా వరకు జీవితంలో ముభావంగా ఉంటారట. జీవితం ప్రారంభ దశలో కొంత ఓటమి ఆలస్యము జీవితంలో సక్సెస్కి చాలా లేట్ అవుతున్నా కూడా ఒక రకంగా మిడిల్ ఏజ్ వచ్చేసరికి చక్కటి సక్సెస్ వీళ్ళ సొంతమట. మరి మొండి ధైర్యంగా ముందుకు వెళ్తారట. ఎవరికైనా చక్కగా సహాయపడతారట. మరి ఇట్టే ఎదుటి వాళ్ళలో ఉన్న నెగిటివ్స్ని తొందరగా గ్రహిస్తారట. మరి ఎవరికైనా విశ్వాసంగా ఉంటే అంటే ఫ్రెండ్షిప్కి కానీ మరి ఎక్కడైనా ఫెయిత్ఫుల్గా ఉండాలంటే వీరి తర్వాతేనట. వీరు చక్కగా నమ్మదగిన వ్యక్తులుగా ఉంటారట. మరిన్ని పరిష్కార మార్గాల కోసం సబ్స్క్రైబ్ చేయండి రాజసుధా ఛానల్. ఈ వీడియోని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీక్షించండి రాజసుధా ఛానల్.